ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి, నా దగ్గరికి సూపర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే వస్తుందండి. అసలు మిర్రాకిల్, అసలు కొబ్బరి బోండంలో ఐస్ క్రీమ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన అనంతపురంలో రామ్ నగర్ లో ఉన్నటువంటి కమ్మా భవన్ పక్కన కోకో ఫిట్ బ్రాంచ్ కి అయితే వచ్చినానండి. లోపల మాత్రమే అంబియన్స్ అదిరిపోయింది. మొత్తం 190 రకాలతో కొబ్బరితో తయారు చేసేటువంటి ఐస్ క్రీమ్స్, కూలర్స్ అన్ని కూడా ఇక్కడ ప్యూర్లీ ఆర్గానిక్ ఉంటాయి. ఈ కోకో ఫిట్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ లోనే కనిపిస్తుంది అండి. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా రోజు స్పెషల్స్ కూడా ఇక్కడ బోర్డు అయితే పెడుతుంటారు. ఇంకా లోపల మాత్రం చూడండి, అంబియన్స్ అదిరిపోయేలాగైతే ఉంది ఇక్కడ. మీరు ఆర్డర్ చెప్పిన తర్వాత కొంచెం ఒకవేళ లేట్ అయింది అనుకోండి, అంతవరకు ఆడుకోవడానికి చూడండి ఇక్కడ ఆట వస్తువులు కూడా ఉన్నాయి. పిల్లలకి, పిల్లలే కాదుండే పెద్దలు కూడా ఆడుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్క టేబుల్ కి ఇట్లా పెట్టి ఉంటారు. ఇప్పుడు వీటి గురించి అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న చెప్పండి. మీకు తెలిసిన విషయం అండి, మనం కొకో ఫిట్ పెట్టి ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. అందులో చాలా మంచి రెస్పాండ్ ఉంది మనకి. ఇది ఇండియాస్ ఫస్ట్ ఓన్లీ కోకోనట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ అనమాట. మనం ఇక్కడ కోకోనట్ వాటర్తోనూ, కోకోనట్ మిల్క్తోనూ షేక్స్, స్మూతీస్, ఫ్లషెస్, వాఫిల్స్, స్టోన్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తాము. వీటితో పాటు మనం ఇంకా కొత్తగా ఆలోచించి చాట్స్ అనేటివి కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం మిల్లెట్ చాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మన రాగులతో కానీ, కొర్రలతో కానీ, జొన్నలతో కానీ చేసి హెల్దీనెస్ కోసం అని ఇస్తున్నాము. వీటిలో మనకి పాపడ్స్, సమోసాలు, కచోరీలు, తర్వాత పావు బాజీలు ఇవన్నీ మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. మనకి బయట కన్నా ఇక్కడ ఎక్కువ ఆర్గానిక్ గా, నేచురల్ గానే ఉంటాయి ఐటమ్స్. ఇప్పుడు కోకోనట్ ఫుల్ చాక్లెట్ స్మూత్ అయితే చేస్తున్నారండి. ఇది ప్యూర్లీ కొబ్బరి పాలతో తయారు చేస్తారు. సో ఇప్పుడు ఈ కోకోనట్ ఫుల్ చాక్లెట్ స్మూత్ అయితే రెడీ అయిపోయిందండి. అట్లా కొబ్బరితో నంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే చేయొచ్చు అండి. కోకోనట్ కూలర్స్, మాక్టైల్స్, ఐస్ క్రీమ్స్, వాఫిల్స్, కాఫీస్, సోడాస్, స్లస్లు, కింగ్స్, సిగ్నేచర్ డిషెస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అఫోర్డబుల్ ప్రైస్ కే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. రేట్ ఏం పెద్దగా ఉండదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి, నా దగ్గరికి సూపర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే వస్తుందండి. అసలు మిర్రాకిల్, అసలు కొబ్బరి బోండంలో ఐస్ క్రీమ్. సో దీని గురించి ఇప్పుడు అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న చెప్పండి. ఈ సూపర్ కోకో విత్ ఐస్ క్రీమ్ అనే ఐటమ్, ఇది సిగ్నేచర్ ఐటమ్ అనమాట మనకి. ఈ సూపర్ కోకో విత్ ఐస్ క్రీమ్ అనేది మనం కోకోనట్ మిల్క్, కోకోనట్ వాటర్, ఆల్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి చేస్తాము. ఇక్కడ సిగ్నేచర్ ఐటమ్, ఇలా డెకరేషన్ చేస్తామండి. ఓకే, అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అండి. ఎక్సలెంట్ ఉంది మాత్రం. ఈ సూపర్ కోకో విత్ ఐస్ క్రీమ్ లో వచ్చేసి కొబ్బరి టెంకాయ పగులు కొట్టి దాంట్లో అట్లనే ఈ పాలు, ఐస్ క్రీమ్ అన్ని వేసి ఇచ్చేస్తారండి. అసలు ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేనైతే వీడియో కోసం చేయడం లేదు. దీని కాస్ట్ 199 రూపాయలు. ఇట్లాంటి తింటే మనకు అసలు స్వర్గమే స్వర్గం అండి. చాలా బాగుంది. రండి, మీరు కూడా ట్రై చేయండి. నేను వీడియో కోసం అయితే చెప్పడం లేదండి. సో ఎక్సలెంట్గా ఉంది. మీ పిల్లల్ని తీసుకురండి, మీరు కూడా దీన్ని టేస్ట్ అయితే చేయండి. అద్భుత. ఇంకా రేట్ అయితే 199 రూపాయలు ఎక్కువ నేను అనుకుంటున్నారేమో, కానీ మీరు 5-స్టార్ హోటల్లో తిన్నా కూడా ఆ అనుభూతి అయితే పొందలేరండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సూపరే సూపర్ అండి. వీటిని పుడింగ్ అంటారండి. కోకోనట్ పాలతో తయారు చేసేటువంటి జున్ను. 3 రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మ్యాంగో ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, కొబ్బరి ఫ్లేవర్ ఉంది. ఇక వీళ్ళ దగ్గర కొబ్బరితో తయారయ్యేటువంటి ప్రతి ఒక్క ఐటము మీరు ఎక్కువ రేట్ అనుకుంటున్నారేమో, 40 రూపాయలతో మొదలై 199 రూపాయల వరకు మాత్రమే ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా తక్కువ ప్రైస్ కి అన్ని కొబ్బరితో చేసిన ఐటమ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. రండి, టేస్ట్ చేయండి. ఈ కోకో ఫిట్ వల్ల అయితే రీసెంట్ గా ప్యూర్లీ ఆర్గానిక్ మిల్లెట్ తో తయారయ్యేటువంటి చాట్స్ కూడా మొదలు పెట్టారు. మొత్తం జొన్నలు, రాగులు, కొర్రలతో మాత్రమే ఈ చాట్స్ మొదలవుతాయి. పావు బాజీ, రగడ సమోసా, రగడ పాపడు, కట్లెట్, బేల్పూరి, పానీపూరి, దైపూరి, సేవ్పూరి, ఆలు చాటు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం చాట్స్ అన్ని కూడా ఆర్గానిక్ గా తయారు చేస్తారు. రాగులు, జొన్నలు, కొర్రలతో. ఇది వచ్చేసి దైపూరి. పానీపూరినంతా కొర్రలతో రెడీ చేసినారు. ఇంకా రాగులు మిల్లెట్ తో కూడా పానీపూరి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను పానీపూరి తింటున్నానండి. దైపూరి ఆల్రెడీ తినేసినాను. మరి అసలు పానీపూరి అందరూ తింటారు, కానీ స్పెషల్ గా ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ప్యూర్లీ ఆర్గానిక్.
మిల్లెట్ తో తయారు చేసేటువంటి పానీపూరి, రాగి జొన్న కొర్రలతో తయారు చేసేటువంటి పానీపూరి అండి, దయపూరి, ఇంకా తర్వాత వచ్చేసి కచోరీ చాట్, ఇవన్నీ కూడా నా ముందర అయితే ఉన్నాయి. సో అన్ని ఇక్కడ మీకు చాట్ అయితే కనిపిస్తుంది చూడండి, మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. పానీపూరి చూసారా, రాగి పానీపూరి, అందులోకి పానీ ఉంది కదా, మరి నీళ్ళతో చేసే పానీ అనుకున్నారు, కొబ్బరి నీళ్ళతో చేసే పానీ అండి. దీంట్లో వచ్చేసి బూంది, ఇంకా తర్వాత సూప్ నూడిల్ కూడా వేస్తారండి. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు ఈ చాట్స్ అయితే అదిరిపోయినాయండి. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నము 1 గంట నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది చాట్స్ అయితే. మరి ఇంకా రిమైనింగ్ ఐస్ క్రీమ్స్ అన్ని కూడా పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉందండి, స్విగ్గీ జొమాటో కూడా, మీరు దాంట్లోనే డైరెక్ట్ గా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. రాగితో చేసినటువంటి పానీపూరి, అదే మాదిరిగా కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి పానీతో, ఇప్పుడు మిల్లెట్ తో తయారు చేసిన పానీపూరి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా దయపూరి ఆల్రెడీ మధ్యలో తిన్నాము, ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఇదైంది, దయపూరి స్పెషల్ ఏం తెలుసా, అసలు వీళ్ళన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి మసాలాలు వేసి పైన అట్లా దానిమ్మ గింజలు వేస్తుంటే ఉంటుంది, ఆ కిక్కేవారు ఉంటుంది. అసలు రండి, ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి. స్పెషల్ కచోరి అండి ఇది. అసలు ఈ స్పెషల్ కచోరిని కూడా చూస్తుంటే ఇంక నోరు ఆగి తినేయాలనిపిస్తుంది. వీళ్ళ దగ్గర అన్లిమిటెడ్ పానీపూరి కూడా ఉంటుందండి, రండి టేస్ట్ అయితే చేయండి. అంబియన్స్ కూడా చాలా చక్కగా ఉందండి. ప్యూర్లీ ఆర్గానిక్ చాట్స్ అయితే మనకు అనంతపురంలో, రామ్నగర్లో అందుబాటులో అయితే ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ, సో సమోసాలు కూడా దొరుకుతాయండి. సో జొన్నలతో తయారు చేసేటువంటి సమోసా కూడా ఉంది. అదే మాదిరిగా రోజుకి ఏం స్పెషల్ చేస్తారనేది బయట మెనూ కూడా పెడతారండి. ఏది తిన్నా చాట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి. నేను ఎంత చెప్పినా వేస్తే, మీరు తిని కామెంట్ అయితే ఖచ్చితంగా చేయాలా. ఇక్కడ రివ్యూ కూడా ఉంటుంది, మీరు జస్ట్ నా వీడియో కోసమేనే కదా, మీరు రివ్యూ కూడా రాసిపోవచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. రండి ఒకసారి అట్లా కామెంట్ టక్ అని వేసేసేయండి, బాగుందని చెప్పేసి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి కోకో ఫిట్ని అయితే విజిట్ చేయండి అన్న, ఎక్సలెంట్గా ఉంటుంది మాత్రం, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.